మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నవ సమాజంలో కుటుంబంలోని ప్రతి మనిషి కష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో చాలా మందికి పూజ చేయడానికి సమయం దొరకట్లేదు. తాము పూజ చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు, కానీ వారికి సమయం లేక పూజ చేయలేరు. పూజ చేస్తేనే కొంతమందికి మనశ్శాంతి లభిస్తుంది. ఒక్కరోజు పూజ చేయలేకపోయినా సరే ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలామందికి పూజ చేసే అవకాశం లభించదు. ఆ రోజు పూజ చేయలేదని ఎంతో దిగులు పడుతూ ఉంటారు. అయితే ఇలా ఒక్కరోజు పూజ చేయలేకపోయినా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే పూజ చేసిన ఫలితంతో పాటు ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ఇస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిజానికి కుదిరిన వారు ప్రతిరోజు పూజ చేస్తేనే చాలా మంచిది. వృత్తిరీత్యా లేదా ఇతర కారణాల వలన ఎప్పుడో ఒక్కసారి పూజ చేయటం కుదిరిన వారు లేదా చాలా రోజుల వరకు పూజ చేసుకునేందుకు అవకాశం లేనివారు ఇలా చేసి చూడండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలు మీకు మెండుగా లభిస్తాయి. మరి పూజ చేయలేని వారు ఏం చేయాలి అంటే రావి చెట్టుకు నీళ్లు పోయాలి. మీకు పూజ చేయటం కుదరని రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేచి చక్కగా స్నానం చేసి రాగి చెంబులో నీళ్లు తీసుకొని రావి చెట్టుకు పోయండి. ఎక్కడైనా సరే రావి చెట్టుకు రాగి చెంబుతో నీళ్లు పోస్తే మీరు పూజ చేసినంత ఫలితాన్ని పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. రావి చెట్టుకు నీరు పోసిన తర్వాత ఖచ్చితంగా 11 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఈరోజు పూజ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు స్వామి అని సంకల్పం చేసుకోండి. ఇలా చేసినట్లయితే వెంటనే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లోని భార్యను మాటలతో కానీ చేతలతో కానీ ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా చూసుకోవాలి. తల్లిని కానీ చెల్లిని కానీ భార్యను కానీ ఇలా ఆడవారిని బాధ పెట్టకుండా లక్ష్మీదేవిగా భావించి సంతోషంగా చూసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకుంటే పూజలు చేయకుండా కేవలం ఆడవారిని గౌరవించినా చాలు, మీకు మెండుగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో వేప చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. రావి చెట్టు అందుబాటులో లేనివారు వేప చెట్టుకు అయినా సరే నీటిని పోయవచ్చు. మరి తెలుసుకున్నారు కదా, మీకు పూజ చేసే అవకాశం లేనప్పుడు లేదా పూజ చేయలేకపోయినప్పుడు ఈ విధంగా చేసి పూజ చేసిన ఫలితంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.